అంటే మొన్న రీసెంట్ గా క్రిస్మస్ పార్టీ జరిగిందంట. అంటే మీరు ఉన్నారో లేదో తెలియదు, బట్ ఉపాసన గారు అమ్మాయికి బాగా ఏదో ఒక మదర్ అండ్ ఫాదర్ డాటర్ లా కాకుండా చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. సో మా ఇంట్లో ఎవరు గ్రూప్ ఉన్నా మిగతా గ్రూప్ కూడా వచ్చేస్తారు. ఓన్లీ ఫ్రెండ్స్ తోనే పార్టీ చేసినా నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు ఇంట్లో. ఏ డిన్నర్ అయినా ఏ అకేషన్ అయినా బర్త్డే అయినా అందరు రావాలి, నాకు మినిమం 50 ఉండాలి నాకు. సో అలా ప్రైవేట్ గా నలుగురు కూర్చుని చేసేది నాకు లేదు, బట్ ఎక్కువ ఓన్లీ వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ తోనే. సో అలాగ పరిచయం అయ్యి వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అయ్యారు అనుకుంటా. అంటే మహేష్ గారు మీరు కన్నా కూడా మీ ఐ మీన్ ఇంట్లో బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు కదా. మహేష్ బాబు గారు మీ కన్నా కూడా అంటే ఆవిడ ఇంట్లో బాగా ఫోన్ చేసి ఐఎమ్ హంగ్రీ ప్లీజ్ సెండ్ మీ ఫుడ్ అంటే ఆవిడే కొన్నిసార్లు పంపిస్తుంది. సో దే హావ్ దట్ గుడ్ కంఫర్టబుల్ ర్యాప్. కంప్లైంట్స్ ఏమైనా వస్తూ ఉంటాయా ఎక్కడి నుంచి? వీళ్ళిద్దరు షేర్ చేసుకున్నవి ఏమైనా కంప్లైంట్స్ మీకు వస్తూ ఉంటాయా? ఉంటాయి. ఐ డోంట్ వాంట్ ఉపాసనకి ఏమేమి కంప్లైంట్స్ చేస్తాం మరి తెలియదు. ప్రస్తుతానికి అయితే నా ఉపాసన నాతో బానే ఉంది ఇంట్లో. As if there is no complaints. Absolutely looks like there's no complaints. I also like taking care of my co-stars. ఎక్కడించి వస్తారు చాలా ఎవరెవరితో చేస్తున్నాం కదా అని కొన్ని ఇనిబిషన్స్తో వస్తారు, భయంతో వస్తారు. ఆ భయాన్ని తీసేయడంలో కానీ లేకపోతే చేసే కంఫర్టబుల్గా ఉంచే బాధ్యత యాక్టర్స్ది. ఎందుకంటే ఇన్ రిటర్న్ మాకే మంచి ప్రోడక్ట్ వస్తుంది. బాగా ఫ్రీగా డాన్స్ చేసిన యాక్ట్ చేసిన మాకే అడ్వాంటేజ్. అండ్ మీ షూట్స్ కి కూడా అప్పుడప్పుడు ఉపాసన గారు వస్తుంటారు కదా? అలాంటప్పుడు ఇలాంటి లిఫ్టింగ్ సీన్స్ కానీ ఏదైనా కొంచెం క్లోజ్ సీన్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఎలా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్? ఏం లేదు, ఇంకా ఎందుకు బాగా లిఫ్ట్ చేయలేదు అంటే ఉపాసన సరిగ్గా చేసి కదా ఎందుకు ఇబ్బంది పడుతున్నా? ఎందుకు ఆపోజిట్ లా షీఈస్ నాట్ ఎట్ ఆల్ పొసెసివ్ కదా? పొసెసివ్ అంటే ఉంటుంది బట్ హెల్దీగా ఉంటుంది. వర్క్ పరంగా ఉపాసన నెవర్ ఇన్వాల్వ్స్ టూ మచ్ ఇన్ ఫ్యాక్ట్ షీ ఎంజాయ్స్ ఆల్ దోస్ సాంగ్. ఏంటి అమ్మాయితో సరిగా చేయలేదు ఇబ్బందిగా చేసావు ఏంటి అంటుంది. సో దట్ వే సినిమా సినిమా లాగే చూస్తుంది ఆవిడ. దట్స్ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ మీ. గ్రేట్. అంత అంటే చాలా హ్యాపీ అన్నమాట అయితే మీరు. అబ్సల్యూట్.